మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హాలియాలో మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు లక్కుమాల మధుబాబు ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళపల్లి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమాల సత్యం, మాడ్గుల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి తదితరులు హాజరయ్యారు. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల యొక్క అభ్యున్నత కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాట యోధుడు. కింది స్థాయి నుంచి మరి ఎల్ఎల్బి చేసి అనేక సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వారి యొక్క ఉపన్యాసం పేదల మీద, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అసెంబ్లీ యొక్క సిస్టమేటిక్ని ముందాగా మెయింటైన్ చేసి అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి నోముల నరసింహయ్య గారు ఈరోజు జాతిని విడిచి పోయిందంటే నమ్మలేకుండా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క కీలక పాత్ర ఉన్నది. అనేక సంక్షేమ పథకాలలో నరసింహయ్య గారు అనర్గళంగా మాట్లాడి వారు అనేకంగా పేదల పక్షాన్నే పేదల యొక్క గుడిసెలలో తిరుగుతూ వారి యొక్క అభ్యున్నతి కోసం పట్టుబడినటువంటి నోముల నరసింహయ్య గారు బడుగు బలహీన వర్గాల కోసం, అంబేద్కర్ యొక్క ఆశయ కోసం, ఆశయ సాధనల కోసం, జ్యోతిర్యా పూలే యొక్క సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి నిర్మాత, ఆయన వారి యొక్క గొప్పతనాన్ని చదివి పట్టభద్రుడైనటువంటి విద్యావంతుడు, మేధావి, అనేక రకాలుగా అన్ని వ్యవస్థలను చూసినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే నోముల నరసింహయ్య గారు. వారి యొక్క ఈరోజు మమ్మల్ని విడిచిపోయినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కూడా దిగ్భ్రాంతికి లోనైంది. మా ప్రియతమ నాయకులు, గౌరవ సాగర్ నాగార్జున సాగర్ శాసనసభ్యులు, పెద్దలు, మా పితృ సమానులు, కీర్తిశేషులు నోముల నరసింహయ్య గారు ఈరోజు ఉదయము హఠాన్ మరణం చెందటం మా అందరినీ దిగ్భ్రాంతికి లోను చేసింది. ఈ నియోజకవర్గం కాదు, ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, దళిత జాతికి, గిరిజన జాతికి, మరి తాను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కమ్యూనిస్టు బిడ్డగా పోరాటం చేస్తూ మరి 2 సార్లు నగరకల్ మండలానికి ఎంపీపీగా, నగరకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వచ్చి చివరి నిమిషంలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ ఇక్కడే నా హాలియా పట్టణంలో నియోజకవర్గానికి ప్రధాన మండల కేంద్రమైనటువంటి హాలియా పట్టణంలో ఇల్లు ఏర్పాటు చేసుకొని అనుమలా మండలంలోనే భూమి కొనుగోలు చేసుకొని సొంత ఈ మండల వాసిగా ఇక్కడ నివసిస్తూ 2018లో పురువృద్ధులైనటువంటి వట వృక్షమైనటువంటి జానారెడ్డి గారి మీద అత్యధిక మెజార్టీతో గెలిచి నాటి నుంచి ఈ నియోజకవర్గంలో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ అహర్నిశలు పనిచేస్తూ ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేనున్నారా తమ్ముడా అంటూ మమ్మల్ని పలకరించి
మమ్మల్ని ఆదుకొని మాకు ఆప్త మిత్రుడిగా మాకు ఆపద బాంధవుడిగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఈనాడు మా మధ్యన లేకపోవటం చాలా విచారకరం. నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఆశాజ్యోతి ప్రజల పెన్నిధి ఆపద ఉంటే నేనున్నానంటూ ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెన తిరుగుతూ మనకు ఎమ్మెల్యేగా సేవలు అందించినటువంటి నోము నరసింహయ్య గారు హఠాత్తుగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారికి వాళ్ళ కుటుంబానికి మాలమహానాడు సంఘం తరపున జిల్లా అధ్యక్షుడు లక్మలమావ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మాలమహానాడు తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము. సాగర్ శాసనసభ్యులు దివంగత నేత అయినటువంటి నోముల నరసింహయ్య గారు అటాన్ మరణం ఈ రాష్ట్రానికి తీరనిటువంటి లోటు. ఎందుకంటే నోముల నరసింహయ్య గారి యొక్క ప్రస్థానం ఎస్పెషల్లీ కమ్యూనిస్టు ఉద్యమకాలం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ నేపథ్యంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి నర్రా రాఘవరెడ్డి గారికి ప్రథమ శిష్యులుగా, వారి తర్వాత వారి రాజకీయ శిష్యులుగా నకరకల్ ఎమ్మెల్యేగా ఒక లా క్యాండిడేట్గా ఇలా వెనుకబడ్డ బడుగు బలహీన వర్గాల ఒక కుటుంబ నేపథ్యం నుంచి గొప్ప విద్యావంతుడుగా చదివి అంచెలంచెలుగా ఎదిగి రెండు పర్యాయాలు నకరకల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత సాగర్కు వచ్చేసిన క్రమంలో వారి యొక్క అనుభవాలు గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావును మొదలుకొని చంద్రబాబు నాయుడు మొదలుకొని రాజశేఖర రెడ్డి. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి నోముల నరసింహయ్య గారు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్ మరణం చెందటం చాలామంది బడుగు బలహీన వర్గాలని కలిచివేసినది. నరసింహయ్య గారు వారు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా పేద ప్రజల పక్షాననే ఉండి పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నరసింహయ్య గారు ముందుండి వారి సమస్యలను పరిష్కరించిన దాంట్లో ముందున్నారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికి సమస్య వచ్చినా కానీ ముందుండి వారి సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆ నోముల నరసింహయ్య గారు మరణించినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవాన్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా మాలమానార్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం.